శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము బ్యూటీ పార్లర్ అభివృద్ధి చెందకుండా వెనుగంజలో ఉంటే అది డెవలప్ కావడానికి ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు ఎలాంటి మంత్రాల వలన ఈ బ్యూటీ పార్లర్ డెవలప్ అవుతుంది అనే విషయాలు తెలుసుకుందాము. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరుతాయి. బ్యూటీ పార్లర్ అలంకరణకు సంబంధించినటువంటిది. సహజంగా వ్యక్తులకు అలంకరణ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే శుక్రుడు గనక ఉచ్చస్థానంలో ఉచ్చస్థితిలో గనక ఉన్నట్లయితే వ్యక్తులు అలంకార ప్రియులు అవుతారు, అలంకరణ అంటే బాగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ బ్యూటీ పార్లర్ నడిపేటటువంటి వాళ్లకు వాళ్ళ జాతక చక్రంలో శుక్రుడు గనక నీచత్వాన్ని గనక పుంజినట్లయితే లేదా శుక్రుడు గనక శత్రుక్షేత్రాలలో కానీ గనక ఉన్నట్లయితే, సపోజ్ ఉదాహరణకి శుక్రుడు గనక సింహరాశిలో ఉన్నాడనుకోండి, తన ప్రభావాన్ని పూర్తిగా చూపించలేడు. అదేవిధంగా శుక్రుడు నీచస్థానంలో ఉన్నాడనుకోండి, తన ప్రభావాన్ని చూపించలేడు. ఆ విధంగా ఉన్నప్పుడు కానీ వారు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలు అవి అభివృద్ధి చెందకుండా వెనుకబడుతూ ఉంటాయి. ఈ బ్యూటీ పార్లర్స్ కూడా చాలామంది అనేక మంది సోదరీమణులు బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటారు, కానీ కొంతమందిది చాలా బాగా సాగుతూ ఉంటుంది, కొంతమందిది మాత్రం చాలా ఇబ్బందికరంగా సాగుతూ ఉంటుంది. అలాంటి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే జాతకం ప్రకారం కనుక జ్యోతిష్యం ప్రకారం కనుక చూసినట్లయితే జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు కనుక నీచత్వాన్ని కానీ అశుభాన్ని కానీ కనుక పొందినట్లయితే అలాంటి వారి జాతకంలో అలాంటి వారు చేసేటటువంటి వ్యాపారాలు బ్యూటీ పార్లర్ వ్యాపారం వారికి సహకరించదు. అదేవిధంగా జాతకం ప్రకారం లగ్నానికి సప్తమ స్థానంలో కనుక శుక్రుడు ఉచ్చస్థానంలో కనుక ఉన్నట్లయితే వారు నడుపుతున్నటువంటి బ్యూటీ పార్లర్ వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. ఉదాహరణకి రెండు పక్కపక్కనే ఉన్నాయనుకోండి, ఒకటి అద్భుతంగా సాగుతుంటుంది, ఒకటేమో నార్మల్గా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఎవరి జాతకంలో అయితే జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయితే లగ్నానికి సప్తమ స్థానంలో కనుక శుక్రుడు ఉచ్చాన్ని కనుక పొందినట్టయితే అలాంటి వాళ్ళు కనుక బ్యూటీ పార్లర్ కనుక నడుపుతున్నట్టయితే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అంటే శుక్రుడు నీచత్వాన్ని పొందినటువంటి వాళ్ళు కనుక నడుపుతుంటే వ్యాపారం డల్గా ఉంటుందని చెప్పుకున్నాం, మరి అలాంటి వాళ్ళు మంచి పరిహారం అంటే ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, జనాకర్షణ కనుక సాగాలి అంటే ఏం చేయాలి? ఒక చిన్న మంత్రం చెప్తాను. ఈ మంత్రం కేవలం ప్రాథమికమైనటువంటి పరిశీలన వరకు మాత్రమే, అలా కాకుండా పూర్తి జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో చూసుకొని దోషాలను తగ్గట్టుగా కనుక పరిహారం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. అయినప్పటికీ ప్రాథమికంగా అసలు మనకి మరీ డల్గా ఇబ్బందిగా ఉండి అసలు వ్యాపారం నడవకపోతూ ఉంటే ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు కనుక 10 నిమిషాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ మంత్రం చేసేటప్పుడు సాంబ్రాణి పొగను మీ వ్యాపార స్థలంలో ఆ బ్యూటీ పార్లర్లో కనుక ప్రతిరోజు పొద్దున సాయంత్రం కనుక సాంబ్రాణి పొగ వేసినట్టయితే, సాంబ్రాణి పొగ వేస్తూ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మంత్రాన్ని కనుక మీరు చదివినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు, జనాకర్షణ పెరుగుతుంది, తద్వారా ధనాకర్షణ కూడా పెరుగుతుంది, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ మంత్రం చాలా చిన్న మంత్రము, అద్భుతమైనటువంటి ఫలితం. మంత్రం ఏమిటంటే ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ స్వాహ. ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ స్వాహ. ఈ మంత్రాన్ని రోజు ఒక 10 నిమిషాల సేపు మీ వ్యాపార స్థలంలో కూర్చొని సాంబ్రాణి వేస్తున్నప్పుడు ఈ మంత్ర పారాయణ చేయండి. పొద్దున సాయంత్రం రెండు పూటలా కూడా సాంబ్రాణి పొగ ఆ వ్యాపార స్థలాన్ని మొత్తాన్ని కూడా ఆవహించాలి, చుట్టూ ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు చేసుకోండి. ఒక 11 నుంచి 15 రోజుల్లో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరతాయి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ఈ ధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా భాగస్వాములు కండి. అందరము కలిసి మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. సదా మీ సేవలో నారాయణ శాస్త్రి.